బ్రేకింగ్ న్యూస్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర పరారీలో ఉన్నారు. సంగం డైరీ రైతులకు బోనస్ ఇస్తామని ధూలిపాళ్ల నరేంద్ర మోసం చేశాడు. నాలుగు రోజుల క్రితం బోనస్ అడగడానికి వచ్చిన ఏలూరు రైతులపై ధూలిపాళ్ల అనుచరులు దాడికి పాల్పడ్డారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూలిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాత్రి నుంచి కూడా ధూలిపాళ్ల నరేంద్ర పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో నరేంద్రతో పాటు ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం ధూలిపాళ్ల నరేంద్ర పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన అనుచరులతో సహా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన అందుబాటులో లేరని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? సంగం డైరీకి పాలు పోసిన రైతులను ధూళిపాళ్ల నరేంద్ర మోసం చేశారు. ఆయన ఏదైతే బోనస్ ఇస్తారని చివరకు బోనస్ ఇవ్వకుండా మోసం చేశారు. అది ప్రశ్నిద్దామని ఏలూరు జిల్లా నుంచి కొంతమంది రైతులు నాలుగు రోజుల క్రితం సంగం డైరీ దగ్గరకు వచ్చారు. సంగం డైరీ దగ్గరికి రాగానే ఒక్కసారిగా దాదాపు 30 మంది రైతుల పైన ధూళిపాళ్ల నరేంద్ర అంచెట్లు దాడి చేశారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్యక్షంగా అక్కడ ఉండి తమపై దాడి చేయించారని కూడా చెప్పారు. అయితే రైతులు ఏలూరు నుంచి వేసుకొచ్చిన వాహనాలను కూడా పూర్తి స్థాయిలో 5 వాహనాలని ధ్వంసం చేశారు. అందులో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు చెబ్రోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు 143, 147, 148, 427, 324, 384, 506, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు దాడి చేసిన వారిపై పట్టుకోవడానికి పోలీసులు 3 టీములను రంగంలో దించారు. దీన్ని ఈ సమాచారం తెలుసుకున్న ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్.